వీక్షకులకు నమస్కారం. ఆలపాటి ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ సిల్వర్ జూబ్లీ ఎపిసోడ్ తర్వాత 26వ ఎపిసోడ్. జీవితంలో చాలాసార్లు ఎదురవుతుండేటువంటి తమాషా సంగతులు, సంఘటనలు కొన్ని ఉంటాయి. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, ఎవరైనా తారసపడ్డప్పుడు వాళ్ళు మనల్ని పలకరించాలి అని మనం ఎదురు చూస్తుంటాం. వాళ్ళు పలకరించకపోతే ఏంటి పలకరించడం లేదు అని రకరకాల మీమాంసల్లోకి వెళ్ళిపోతాం. రకరకాల అనాలిసిస్, రకరకాల ఎక్స్పెక్టేషన్స్, రకరకాల థింకింగ్, రకరకాల క్వశ్చన్స్, రకరకాల ఎక్స్క్లమేషన్స్ అలా గడుపుతామే తప్ప, పోని వాళ్ళు పలకరించకపోతే ఏమైంది, మనమే పలకరిస్తే పోలే అనేటువంటి చిన్న ఆలోచన మనం రానివ్వం. ఒకవేళ వస్తుంటే వస్తుంది, ఎందుకంటే బేసిక్గా మనం అందరం మంచివాళ్ళమే కదా, మనసు ఉన్నటువంటి వాళ్ళం కదా. అందుకని వాళ్ళు పలకరించకపోతే మనమే పలకరిద్దాం అనేటువంటి ఒక మంచి ఆలోచన పాపం మెల్లమెల్లగా వస్తుంటుంది మనసులోకి. అయితే దాన్ని అలాగే నెట్టేస్తాం మనం, బయటికి లోపలికి రానివ్వం, బలంగా గట్టిగా తలుపులు వేసేస్తాం మన మనసుకి. నేనెందుకు పలకరించాలి, ఆయన నన్ను పలకరించాలి, ఆమె నన్ను పలకరించాలి. అలా పలకరించేంత వరకు నేను అసలు పలకరించకూడదు. పోనీ పలకరించకుండా వదిలేస్తే అదొక పద్ధతి, అక్కడితో ఆగం మనం. వాళ్ళు పలకరిస్తారా లేదా అని అక్కడే తారట్టాడుతూ, వాళ్ళు మనల్ని చూస్తారా లేదా అని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అబ్సల్యూట్లీ అన్వాంటెడ్, బొత్తిగా అక్కర్లేనటువంటి విధంగా ప్రవర్తిస్తుంటాం మనం. వాళ్ళు ఏం ప్రాబ్లంలో ఉన్నారో, ఏం సిచ్యువేషన్లో ఉన్నారో, పలకరించాలని మనసులో ఉన్నా కూడా పలకరించలేనటువంటి స్థితి వాళ్ళని ఏ విధంగా ఆపుతుందో, అటువంటి కనీస విచక్షణ, కనీస ఆలోచన మనకి రాదుగాక రాదు. పైగా నన్ను వాళ్లే పలకరించాలి, ముందు వాళ్ళు పలకరిస్తే అప్పుడు ఎక్కడ లేని రాణి నవ్వుని పులుముకొని మనం వాళ్ళతో తెగ స్వీట్గా, తెగ స్టైల్గా మాట్లాడతాం. ఒక్క క్షణం ఆలోచిద్దాం మిత్రులారా, మనము వాళ్ళు పలకరించలేకపోతే, పలకరించలేకపోయారని వదిలేసి ఊరుకుంటే అదొక పద్ధతి, కానీ వాళ్ళు పలకరించలేదు పలకరించలేదు అని గింజుకుంటూ గడిపే బదులు, అంతసేపు మన మైండ్ని ప్రీ ఆక్యుపైడ్గా ఉంచుకునే బదులు, మనం పీస్ ఆఫ్ మైండ్ మనమే పోగొట్టుకునే బదులు, క్షణం పాటు హలో నమస్తే అంటే మన సొమ్మేం పోతుంది? ఆలోచిద్దాం. మళ్ళీ మరో ఎపిసోడ్తో కలుసుకునేంత వరకు సెలవ్. సే లవ్ మీ ఆలపాటి.